ఇప్పుడు దేశవ్యాప్తంగా హుయీజ్ మేజర్ ముకుందు వరదరాజు నాని వెతుకుతున్నారు అంతేకాదు ఇందూ రేపాక ఎవరు అని కూడా చూస్తున్నారు ఆమె అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి ఆమె ప్రేమ కథ భర్త వేరత్వం గురించి అంతా చెప్పుకుంటున్నారు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో క్యాంటీన్ లో మొదటిసారి ఇందును చూశాడు ముకుంద్ ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు తనను చూస్తున్న ముకుందు వైపే చూసింది ఇందు ఆ కళ్ళు మాట్లాడుకున్నాయి వెంటనే ముకుందుకు అర్థమైపోయింది ఆ కళ్ళు నన్నే చూస్తున్నాయి నేను ప్రొసీడ్ అవ్వచ్చని కానీ ఒకసారి మాత్రమే చూసిన ఇందు ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూడలేదు ఎందుకంటే బ్యాక్ లుక్ అనేది లవ్ కన్ఫర్మ్ సిగ్నల్ అనేది అందరికీ తెలిసిందే అయితే ఆ కన్ఫర్మ్ సిగ్నల్ మాత్రం రాలేదు ఆ తర్వాత తనకు నచ్చిన హిందూ ప్రేమను పొందాలంటే క్యాంటీన్ అనుకున్నాడు ముకుంద్ రెండవ రోజున మళ్లీ ఇందు తన ఫ్రెండ్స్ తో కూర్చుని కబుర్లు చెబుతుంటే తన గ్యాంగ్ తో కూర్చొని లుక్కులు ఇచ్చాడు ముకుంద్ మళ్లీ చూసింది కానీ ఒక్కసారే కానీ ఈసారి తన లో నుంచి లేస్తూ ఓరగా చూసి వెళ్లిపోయింది దీంతో ముకుంద్ ఆనందానికి అవద్ధలు లేవు ఆ మరునాడు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే డైరెక్ట్ గా వెళ్లి నా పేరు ముకుంద్ మీరు ఇందు కదా అన్నాడు నా పేరు నేను చెప్పే వరకు కూడా ఆగలేవా నువ్వే చెప్పేస్తున్నావని సీరియస్ గా చెప్పింది ఆ మాటలు అర్థం కాక భయపడ్డాడు ముకుంద్ ఆమె నవ్వుతూ కూల్ అంటూ ముకుందుకు ఇందు అని చెప్పింది నాటి నుంచి హాయిలు చెప్పుకున్నారు కబుర్లు చెప్పుకున్నాక బయలు చెప్పుకున్నారు ఇందు పుట్టినరోజు తెలియగానే ఓ పువ్వు చైలేవు చెప్పాడు ముకుంద్ హ్యాపీ బర్త్డే చెబుతున్నావు అనుకున్నాను అని చెప్పింది ఆమె ఐటు లవ్ యూ అనకుండా థ్యాంక్ యూ అని చెప్పి మూతి తిప్పుకుంది సారీ అంటూనే హ్యాపీ బర్త్డే అన్నాడు అప్పుడే ఆమెకు అర్థమైంది తాను చేయాలనుకున్నదే ముకుందు చేస్తాడని ముందు ముందు అతని ప్రవర్తన కూడా ఇందుకి కాస్త భయం వేసింది ఎందుకంటే అతను మొండి తాను అనుకున్న చేస్తాడు తాను చెప్పినా వినడం లేదని బాధపడేది తన మీద ప్రేమ లేదని అప్పుడప్పుడు కాస్త కంగారు పడేది కానీ ముందు ముందు తెలిసింది తాను మాత్రమే కాదు తన తల్లి చెప్పినా సరే చేయాలనుకున్నదే చేస్తాడని ధైర్యం ఎక్కువ నవ్వుతూ ఉంటాడు అలాని ఎదుటి వారు చెప్పింది మాత్రమే విని తన నిర్ణయం తానే తీసుకుంటాడని తెలిసింది చివరకు ఫ్రెండ్స్ కూడా చెప్పేవారు వాడు మొండివాడు వాడితో వేగడం అంత సులువు కాదనేవారు కానీ ముకుందు చూపించే మొండితనం ఆమెకు చిన్నగా కనిపించింది తనపై కురిపించే ప్రేమ కొండంత అని తెలుసుకుంది ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందని తెలుసుకున్నాడు ప్రేమ అంటే పెద్దవాళ్లకు భయపడాలి కదా అంటే ఎందుకనేవాడు ముకుంద్ నిజాయితీగా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకుందామని ఓపెన్ గా చెప్పేవాడు కానీ మొండితనం ముందు పెద్దల కట్టుబాట్లు ఇంకా మొండివని ముకుందుకు కాస్త ఆలస్యంగా తెలిసింది ఎందుకంటే హిందూ రేబేకా వర్గీస్ క్రిస్టియన్ వారి తల్లిదండ్రులు క్రిస్టియన్ మతాన్ని కఠినంగా ఆచరిస్తారు మరోవైపు ముకుందు కుటుంబం నిఖార్సైన తమిళ బ్రాహ్మణ కుటుంబం సూర్య నమస్కారం నుంచి పడుకునే వరకు దేవుడి స్మరణలోనే ఉంటారు బలమైన కట్టుబాట్లు వస్త్రాలంకరణ ఇంట్లో ఏదైనా సరే పూర్తిగా శాకాహారమే దీంతో రెండు కుటుంబాలకు పొసగలేదు డిగ్రీ పూర్తి కాగానే హిందూకి పెళ్లి చేయాలని పెద్దలనుకున్నారు కానీ బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలుగా పంపమన్నారు అయితే నేను ప్రాణంతో ఉన్నంత వరకు నా భర్త ముకుందు మాత్రమేనని తెగేసి చెప్పింది ఇందు ఇటు తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు ముకుంద్ అయితే సరిగ్గా ఇటు కూడా అదే సమాధానం ఎదురైంది కానీ కెరీర్ గురించి ఆలోచిస్తున్న ముకుంద్ సడన్ గా ఆర్మీలో జాయిన్ అవుతున్నానని తన ప్రియురాలు ఇందుకు చెప్పాడు ఎందుకు సడన్ గా అడిగింది ఎన్నాళ్ళు హాయిగా చదువుకున్న దేశం కోసం ఏమైనా చేయాలనుంది మా తాత ముత్తాతలు కూడా భారత సైన్యంలో పనిచేశారు నాకు కూడా దేశ సేవ చేయాలనుందని చెప్పాడు అప్పుడు మరి మన పెళ్లి అని అడిగింది ఇందు నేను ఎక్కడ ఉన్నా నీతోనే ఉంటానని చెప్పాడు అయితే ఇందు తన కెరీర్ గురించి భయపడింది ఇద్దరు మంచి కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేయాలని ముందనుకున్నారు కానీ మొండివాడు కదా నచ్చిందే చేశాడు దేశం మీద ప్రేమ ఎక్కువ టన్నుల కొద్ది ఉంది నీ ఇష్టమే నా ఇష్టమని చెప్పింది ఇందు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరాడు ముకుంద్ అయినా సరే దూరం వారి ప్రేమను తగ్గించలేదు ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే ఇద్దరు కలిసిపోయేవారు కానీ పెళ్లి మాత్రం మేమిద్దరమే చేసుకుంటాం మీ అనుమతి మాత్రం కావాలి మీరు అనుమతి ఇచ్చే వరకు ఇలానే ప్రేమించుకుంటామని తగేసి చెప్పాడు ముకుంద్ దీంతో అతని తల్లిదండ్రులు భయపడి పడ్డారు ఎందుకంటే మొండివాడు చెబితే వినడని తెలుసు ఇంకేముంది తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ ను ఇందుకు చెప్పాడు ఆమె సరేనంది ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులను కూడా తానే ఒప్పించాడు ముకుంద్ మీ అమ్మాయి అంటే మీకెంత ప్రేమో నాకు తెలియదు కానీ హిందూ అంటే నాకు ప్రాణం కలలో కూడా వదిలి వెళ్ళనని చెప్పాడు కానీ మనిషి మనసులో అనుకునేది నిజ జీవితంలో జరిగేది వేరు కదా రాజపు రెజిమెంట్ లో రెండు వేల ఆరులో లెఫ్టినెంట్ గా జాయిన్ అయిన ముకుంద్ రెండు వేల ఎనిమిదిలో కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో ముకుంద్ ఇందులో ఒకట ారు కులాలు మతాల సరిహద్దులను చెరిపేసి ఒక్కటయ్యారు వారిద్దరికి ఓ పుట్టింది రెండు వేల నాలుగవ రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్ కు డిప్యూటేషన్ మీద వెళ్లారు జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో పోస్టింగ్ హిందూ ముకుందల జీవితం హాయిగా సాగుతోంది తమ మధ్య ఉన్న మధురమైన ప్రేమను పెళ్లి బంధంతో ముడి వేసుకుని ఒక్కటయ్యారు తన విధులు తాను నిర్వహిస్తూనే భార్య పాపతో ఎంజాయ్ చేసేవారు లైఫ్ ఫుల్ జోష్ లో స్వింగ్ లో వెళుతోంది తాను ప్రాణంగా ఇష్టపడ్డ ప్రియురాలు భార్యగా వచ్చింది ముద్దుల కూతురు పుట్టింది ఇంకేం కావాలి ఈ జన్మకు అన్నింటికంటే దేశ సేవలో ఉన్నాననే తృప్తి ముకుందుకు ఉండేది తనకు తాను గర్వంగా ఫీల్ అయ్యేవారైనా ఎన్నో తీవ్రవాద ఎన్కౌంటర్స్ లో ముందుండేవారు ముకుంద్ తన టీం కు తానే మెరుపు వేగంతో ఏక ఫార్టీ సెవెన్ తో పాటు గ్రెనేడ్స్ నుంచి వాటర్ బాటిల్ కత్తులు తినే పదార్థాలను జోషిచ్చేవారాయినా ఎంతో మంది తీవ్రవాది కుక్కలను దారుణంగా చంపి దేశ సేవలో ముందున్నారు ముకుంద్ ఇలానే రెండు వేల పద్నాలుగు లో దక్షిణ కశ్మీర్ లోని ఓ గ్రామ సరిహద్దుల్లోని ఇంటి దగ్గర హిజ్బుల్ తీవ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది వెంటనే తన టీం తో వెళ్లారు గ్రామంలోని అటవీ ప్రాంతానికి దగ్గరగా ఇంట్లో నక్కారన్న సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టింది ముకుంద్ కానీ దూరంగా ఉన్న కొంతమంది తీవ్రవాదులు కాల్పులు మొదలు పెట్టారు అంతే పోజిషన్ తీసుకున్న ముకుంద్ వారితో హోరా హోరీ ఫైట్ మొదలు పెట్టారు మూడు గంటల పాటు ఈ గన్ ఫైట్ సాగింది కానీ మరో ఇంటి వెనుక నుంచి తుపాకీ బుల్లెట్లు దూసుకొస్తుండగా మొండిగా తాను ఆ ఇంట్లోకి వెళ్తున్నానని కవర్ చేయమని టీం కు చెప్పారు ఆ ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరిపి ఇద్దరు తీవ్రవాదులను చంపేశారు మరోవైపు మరో ఇద్దరు తీవ్రవాదులను తన టీం మట్టుబెట్టింది కాల్పుల శబ్దం ముగిగానే ఇంటి నుంచి బయటకు వచ్చిన ముఖ్యం జై హింద్ అన్నారు టీం మొత్తం జై హింద్ కెప్టెన్ ముకుంద్ సేఫ్ గా ఉన్నారని అంతా కానీ తన ఒంటిపై బుల్లెట్ గాయాలను ఆయన చూపించలేదు నవ్వుతూ జై హింద్ అని కుప్పకూలిపోయారు వెంటనే సైనికులు కెప్టెన్ గమనించగా బుల్లెట్ గాయాలు కనిపించాయి తీవ్ర రక్తస్రావం అవుతోంది దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా కూడా ముకుంద్ మరణం పొందారని డాక్టర్లు ప్రకటించారు శత్రువులను చంపేందుకు తన తోటి సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఒక లీటర్ గా టీం కెప్టెన్ గా ఆయన చూపిన ధైర్యం అసమాన్యం అని ఆర్మీ అధికారులు కనిపి పర్యంతమయ్యారు ఓ తీవ్రవాది దొంగ దెబ్బ వల్ల బుల్లెట్ గాయాలయ్యుండొచ్చని చెప్పారు కానీ ముకుందు బుల్లెట్లు తీసుకున్నా కూడా చంపారు తీవ్రవాదులతో పోరాటంలో చనిపోయారని తెలియగానే ఇందు ఒక్కసారిగా కొప్పకూలిపోయింది మూడేళ్ల పట్టుకొని ఏడ్చింది ఆ తర్వాత తనకు తాను ధైర్యం చెప్పుకుంది నా భర్త దేశం కోసమే పుట్టారు దేశం కోసం ప్రాణాలు విడిచారని ఆమె కన్నీటి పొట్టు కార్చకుండా ధైర్యంగా నిలబడ్డారు నా భర్తను చూస్తే నాకు ధైర్యాన్ని చూసినట్లుగా ఉంటుందని చెప్పేవారు ముకుందు సాహసానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం అశోక చక్రాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమక్షంలో ముకుంద్ వరదరాజన్ కు ప్రకటించిన అశోక్ చక్ర అవార్డును స్వీకరించారు ఆ సమయంలో ఆమె అన్న మాటలకు సెల్యూట్ చేసి చప్పట్ల కొట్టింది ఈ సమయంలో భర్తను కోల్పోయిన భారీగా నా బాధను అస్సలు ధైర్యాన్ని చూడాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు ఆ మాటలకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా సైతం చప్పట్లతో మెచ్చుకున్నారు ఇంత గొప్ప ప్రేమ కథ దేశ సేవకు ప్రాణాలు ఇచ్చిన వీరుడి కథను అమరణగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దర్శకుడు రాజ్ కుమార్ ముకుంద్ గా ఇందుగా సాయి సాయి కనిపించనున్నారు ఆ ట్రైలర్ తో ఎవరి ముకుంద్ ఎవరి ఇందు అని నెటిజన్లు వెతుకుతున్నారు ముకుంద్ నిజ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్న కమల్ హాసన్ తానే నిర్మిస్తానని చెప్పి ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా నిలబడ్డారు ఓ సోల్జర్ ధైర్య సాహసాలను నేటి తరమే కాదు రాబోయే తరం కూడా తెలుసుకోవాలన్నారు కమల్ ఇండియా టుడే జర్నలిస్ట్ శివ్ అరూర్ అలాగే రాహుల్ సింగ్ తో కలిసి రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే బుక్ లోని ఓ చాప్టర్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు ముకుంద ప్రేమకు ధైర్య సాహసాలకు మరణం లేదని చెప్పేందుకు అమరన్ గా టైటిల్ పెట్టారు ప్రేక్షకులు కూడా మా ప్రేమ కాదు ముకుంద ధైర్యాన్ని చూడాలని చెబుతున్నారా ఈ తరం యువత దేశ సేవలోకి వెళ్లేలా ఉండాలన్నదే నా కోరిక అన్నారు ఇందు మరి అమరన్ ముకుందకి తప్పకుండా సెల్యూట్ చేద్దాం ఆయనపై ఉన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి